మనకి ఏ పరిస్థితుందని తెలియజేసుకుంటూ ఉన్నటువంటి ప్రజాదరణ చూసి దగ్గర నుంచి తీసుకుని మేము శుక్రవారం జడ్జిమెంట్ ఇస్తామని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉసుర్ని ఇవాళ మనకి భవిష్యత్తు భవిష్యత్తు జ్ఞానులు మనం ఆ ఇంట్లో నిరుద్యోగ యువత ఎంత మంది ఉన్నారు 80,000 సంకేసి ఆ బూత్ ఏజెంట్ సంతకం పెడి మాకు సర్టిఫికెట్లు సాటం లేదంటే లోకేష్ బాబు గారు ఇన్సూరెన్స్ ఇచ్చారు తప్పనిసరిగా ఎంత కూడా రంజాన్ తోప క్రిస్మస్ కానుకలు సంక్రాంతి కానుకలు ఎన్ని రకాలు ఇచ్చారు ఈ రోజున జరుగుతున్న అరాచకాలు చూస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే మరి అందరూ కూడా ఆ భ్రమలో పడేసి ఈ రోజున అందరూ కూడా నెత్తిని చేతులేసుకుని ఎందుకు చూస్తున్నారంటే గత చరిత్రను చూడకుండా మేము మంచిడో చెడుయో తెలియకుండా మాయ మాటలు నమ్మి ఓట్లేసామని చెప్పి ప్రజలు చెప్తున్నారంటే ముఖ్యంగా మన కార్యకర్తలు అందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి ఓట్ల విషయంలో మనందరం మన చుట్టుపక్కల వాళ్ళని మనం దగ్గరుండి మీ ఓట్లు ఉన్నాయో లేదో వెరిఫికేషన్ చేపించి మనం ఒక బాధ్యతగా 10 మందిని మనం అడాప్ట్ చేసుకుని మనం బడేటి చంటి గారి విజయానికి దోరపడడానికి ఎందుకు కారణం అంటే ఈ రోజున మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నా ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా అదరకుండా పెదరకుండా ఈ కండబాయేసుకుని నిలబడగలిగాడంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఒకటే మాట ఒకటే పాట అన్న ఒకటే రంగు మన తెలుగుదేశం రంగైతే ఈ మూడు ముక్కల గాళ్ళు మూడు రంగులు వేసుకుని మూడు రాజధానులని మూడు వేల పెన్షన్లని ముప్పు చెప్పులు పెట్టి ముంచేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాంటి పార్టీని మళ్ళీ కాలగర్భంలో కలపడానికి మేము సైతం ఇచ్చిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం ఒకటే చెప్పాలి. మీరు ఏ బ్రాండ్ అంటే మనం చెప్పాలి మాది బ్రాండ్ బడేటి రానాలి, మాకు బడేటి పౌరులు రావాలి, మాకు బడేటి పదవి రావాలి, మాకు బడేటి బంధువులు అనేలాగా ఏలూరులో ఇవాటికి తాతల కాలం నుంచి కూడా బడేటి ఫ్యామిలీకి అండదండగా ఎందుకు ఉన్నావు అంటే ఆ చరిత్ర చూడాలి. ఈ రోజున 5 ఏళ్ళకోసారి వస్తాడు మరి బడేటి కుటుంబంలో 5 ఇంటికి లభిస్తారు. వాళ్ళు 5 నిమిషాలు కూడా మాట్లాడరు, వీళ్ళు అందరితో మాట్లాడతారు. వాళ్ళు 5 అంతస్తులు ఉంటారు, వీళ్ళు అందరితో ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకుంటే మరి బడేటి కుటుంబానికి ఎందుకు మనం భద్రత ఉన్నామంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే మనకి బలం బడేటి కుటుంబం. ఈ రోజున చాలా మంది దగ్గర ఏలూరులో మన దగ్గర ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ రోజున జనసేన టీడీపీ ఐక్యతతో మనకు వెళ్తున్నప్పుడు కొంతమంది మన ఏలూరు సీట్ అని అన్నారు. ఇది అందరూ రాసి పెట్టుకోండి, మనకి ఏలూరుకి బడేటి చండీ గారికి సీట్ కన్ఫర్మ్ చేసినందుకు తప్పరాని ఎందుకు చెప్తున్నా అంటే అది ఎప్పుడో ఫైనల్ అయింది. కళ్ళబొల్లి మాట్లాడుతూ ధైర్యంగా పిడికిలు పిగిలి చెప్పండి ఈ కలయికలో ఏలూరు సీటు మటుకి బడేటి కుటుంబానికి అని చెప్పి మనందరం కూడా చేయించాలని చెప్పాలి. ఇంత చక్కడం గురించి మేము అందరూ కూడా తీర్చిన ధన్యవాదాలు తెలియజేస్తాం.